हाई फ्रेंड्स वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु ब्लाउज फ्रंट पार्ट की बंड गुर्तुलतो मनं डाट्स अला वेसुकोवालनेदी मीकु चूपिस्तुन्नानु। इप्पुडु रांग साइड अयिते रेंडु मार्किंग चेस्तुन्नानु। इप्पुडु अलागे शेप बेल्ट कूडा कटिंग चेसुकोवाली। नेनु फ्रंट पार्ट की पाइपिंग कूडा वेस्तुन्नानु। इनविजिबल शेप बेल्ट वेस्तुन्नानु फ्रंट पार्ट की। इप्पुडु ओपन साइड नुंचि मिडिल की फोल्डिंग चेसुकोनि मनकि फिंगर गैप तो ई विधंगा मार्किंग अयिते चेसुकोवाली। मीकु टेप तो पनि लेकुंडा ईजीगा मन हैंड तोने ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు। షేప్ బెల్ట్ దగ్గర కూడా ఫింగర్ గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకోండి। మిడిల్లో ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి। 2 డాట్స్ కి మిడిల్లో గ్యాప్ అనేది 3వ డాట్ వేసుకోవాలి। మీకు చాలా సింపుల్ గా ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను। మనం టేప్ ను ఉపయోగించకుండా బ్లౌజ్ తో పని లేకుండా ఈజీగా అయితే మనం మార్కింగ్ చేసుకోవచ్చు డాట్స్ ని। ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని రెండో వైపు మార్కింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను। ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి। మా వీడియో మీకు యూస్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి। మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి। ఇప్పుడు మార్కింగ్ పైన డ్రా చేసుకుంటే సరిపోతుంది। మీకు ఇంకా షేప్ పర్ఫెక్ట్ గా రావాలి అనుకునే వాళ్ళు ఒక 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ వదులుకోండి డాట్స్ మిడిల్ లో గ్యాప్ ని। ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది। అలాగే నేను లూజ్ని బట్టి షేప్ బెల్ట్ అయితే మార్కింగ్ చేస్తున్నాను। ఒక 3 ఇంచెస్ ఓపెన్ సైడ్, అలాగే నడుం భాగం వైపు ఒక 2.5 ఇంచ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి। మీకు బ్లౌజ్తో కావాలి అనుకున్నట్లయితే మీరు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ అయితే తీసుకోవచ్చు। మనం ఈజీగా సింపుల్గా మనం బ్లౌజ్ని మనమే స్టిచ్ చేసుకోవచ్చు। అలాగే బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు। మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను। మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఈజీగా ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే। ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని। ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా మనం 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు। షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోండి డాట్స్ని। కరెక్ట్గా రెండింటికి మధ్యలో పట్టుకొని 3వ డాట్ వేసుకోవాలి। అలాగే మీరు 4 టక్స్ బ్లౌజ్ కట్ చేసినట్లయితే 4 టక్ వేసుకోవచ్చు। మీకు షేప్ చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో। మనం చేత్తోనైనా బండగుత్తులతో ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు। ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి। మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కనిపించడం కోసం నేను వేరే కలర్ అయితే యూస్ చేస్తున్నాను, డిఫరెంట్ కలర్ని। ఇప్పుడు సేమ్ ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని। మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ ఉందండి, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। మీకు డిఫరెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి మన కిచెన్ అండ్ ఫ్యాషన్లో। మీకు రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ పార్టీవేర్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఫ్రాక్స్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా। మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందుగా మీకు। ఇప్పుడు షేప్ బెల్ట్ని పైన వేసుకొని 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి। ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి। కింద ఫోల్డింగ్స్ రాకుండా ఈక్వల్గా ఒకసారి మిషన్ ఎడ్జ్తో అయినా ఒకసారి స్టిచ్ చేసుకోవచ్చు గీసినట్లయితే మనకి। వీటి చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి। ఇది ఇన్విజిబుల్ కాబట్టి సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి। మన కస్టమర్ బ్లౌజ్ అయినట్లయితే ఈ విధంగా స్టిచ్ చేయగలిగితే మనం ఎక్కువ కాస్ట్ కూడా తీసుకోవచ్చు నీట్గా స్టిచ్ చేయగలిగితే। కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। మనకి లోపల పార్ట్ అంతా కూడా స్టిచ్ అయిపోతుంటుంది కాబట్టి ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి। మనకి లోపల కూడా ఖర్చు కనిపించకుండా చాలా నీట్ గా ఉంటుంది. బయట ఈ విధంగా స్టిచ్ చేస్తాము అదే విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసుకోండి, స్టిచ్చింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఈక్వల్గా చూసుకుంటూ ఓపెన్ చేసుకోవాలి, చిరిగిపోకుండా కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు లోపల మీకు చూపిస్తున్న విధంగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఖర్చు అయితే కనిపించదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు వేరే కలర్ అన్నా వేసుకోవచ్చు. ఓపెన్ ముక్కలు అనేవి ఒక 2 ఇంచెస్ వెడల్పు అయితే సరిపోతుంది. స్ట్రైట్ పీస్ తీసుకోండి. నేను కింద షేప్ బెల్ట్ కలర్నే యూజ్ చేస్తున్నాను ఓపెన్ ముక్కలు. అలాగే తాళ్ళు పట్టి కాబట్టి మనకి ఎక్స్ట్రా పట్టి వస్తుంది. మనం కింద పెట్టుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. కింద ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఫ్రంట్ పార్ట్ కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, ఒకవేళ పొడవైనట్లయితే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. అలాగే మిడిల్ డాట్ దగ్గర కానీ మనం పైన చిన్న నెక్ అనేది ఎక్కువ కట్ చేసుకోకండి, కరెక్ట్గా చూసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఒకవేళ ఎక్కువైనట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. మనకి ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కాబట్టి షేప్ బెల్ట్ దగ్గర వెడల్పు వేసుకోకూడదు. మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోండి, తాళ వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు మెడపట్టి వేసుకోవాలనుకున్నట్లయితే మెడపట్టి వేసుకోండి, లేదా పైపింగ్ వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే పైపింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్లో తాల్పట్టి వైపు పైపింగ్ వేసుకోండి. ఈ విధంగా క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక లైన్ని. మీకు థ్రెడ్ వేసుకోవాలనుకున్నట్లయితే థ్రెడ్ వేసుకొని వేసుకోవచ్చు, లేదా నార్మల్ పైపింగ్ వేసుకోండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి, కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని నెక్ చుట్టూరు కూడా ఎక్స్ట్రా ఎక్కువ ఖర్చు ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి, లేదా కాట్ పెట్టుకోండి. కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది మీకు ఎంత సన్నగా ఇంట్రెస్ట్ ఉంటే సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. థ్రెడ్లా వేసుకోవాలి అనుకునే వాళ్ళు, లేదా కొంచెం వెడల్పు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెడల్పును వేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ సన్నగా స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా వేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎండింగ్ రఫ్ చేసుకోవాలి. మీకు ఖర్చు ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే ఇంకొక లైన్ అయితే వేసుకోవచ్చు కింద లైన్ నుంచి. మనకు ఖర్చు లేదు కాబట్టి ఇక్కడ నేనైతే డబల్ లైన్ స్టిచ్ చేయడం లేదు. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇదిగా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.